ఆదికాండము 47వ అధ్యాయం. యోసేపు వెళ్లి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషణలోనున్నారని తెలియజేసి, తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలకు మేతలేదు కనుక ఈ దేశంలో కొంతకాలముండుటకు వచ్చితిమి, కాబట్టి గోషణ దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చియున్నారు, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము, గోషణ దేశంలో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరం లేని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్లిపోయెను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారం లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్మట వలన ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావవలను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చేదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారమిచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తరువాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయెను, ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు, నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేల ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము, మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండాట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది అయెను. అతడు ఐగుప్తు పొలిమేర్ల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తిములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తిముల వలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో
నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు. ఫలములలో విత్తుడి, పంటలలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును, మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమగుటకును, మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, వారు నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసుల మొగుదుమని చెప్పిరి. అప్పుడు ఐదవ భాగం ఫరోదని నేటి వరకు యేసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషణ ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇస్రాయేల్ చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యేసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము, నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదనెను. మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యేసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను.